వెల్కమ్ టు గ్రేట్ తెలంగాణ టీవీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఇక ఇటీవల హైదరాబాద్లో బాలికపై సామూహిక అత్యాచారం సంఘటన సంచలన సృష్టించింది ఈ కేసుపై రాజకీయ నేతలు విమర్శలు చేశారు పెద్దమ్మ తల్లి ఆలయం ఆవరణలో సామూహిక అత్యాచారం జరిగిందని రెండు రోజుల క్రితం రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశారు ఈ ఆరోపణలు నిరాధారమని మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు ఈ మేరకు రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు నిరాధార ఆరోపణలు చేసిన రేవంత్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు విష్ణువర్ధన్ రెడ్డి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్ రెడ్డి మాట్లాడారన్నారు పెద్దమ్మ తల్లి టెంపుల్ ప్రధాన ట్రస్టీగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి అందుకే ఆయన రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు పెద్దమ్మ గుడిలో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరగలేదని చెప్పారు రేవంత్ రెడ్డి కమెంట్స్ తప్పని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరించారు బంజారా హిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా ఉన్న విష్ణువర్ధన్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయడం కాంగ్రెస్ పార్టీలో సెగలు రేపుతోంది తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి తీరుపై ఆగ్రహంగా ఉన్నారు తాజా ఘటనతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడం ఖాయంగా కనిపిస్తోంది దివంగత పీజేఆర్ మరణం తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు విష్ణువర్ధన్ రెడ్డి ఖైరతాబాద్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రెండు వేల తొమ్మిదిలో జూబ్లహిల్స్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయారు అయితే ఇటీవలే విష్ణు సోదరి ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి టిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరారు రేవంత్ రెడ్డి టీంలో ఆమె పనిచేస్తున్నారు వచ్చే ఎన్నికల్లో విజయారెడ్డికి జూబ్లీహిల్స్ టికెట్ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది ఈ విషయంలో విష్ణువర్ధన్ రెడ్డి ఓపెన్గానే తన అసమ్మతిని వ్యక్తం చేశారు తనకు తెలియకుండా ఎలా పార్టీలో చేర్చుకుంటారని ప్రశ్నించారు రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా తన నివాసంలో పార్టీ సీనియర్ నేతలతో సమావేశం నిర్వహించారు తర్వాత విష్ణురెడ్డి సైలెంట్ అయిపోయారు తాజాగా ఆయన రేవంత్ రెడ్డిపై ఏకంగా కేసు పెట్టడం కాకరేపుతోంది కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పే యోచనలో విష్ణువర్ధన్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు